అక్కడ పెట్టుకుంటారా, గోడ దగ్గర పెట్టు, స్టాండ్ దగ్గర పెట్టుకుంటారా చెప్తారు. చూడన్నాడు మీరు అనుకున్నాండి. మా మొబైల్ బ్యాక్ పెట్ట కొంచెం. మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, వెళ్ళకండి. కొంచెం వెనక జరిగితే మీకు ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? అమ్మమ్మ కొంచెం మీరు అనుకురారా, అమ్మమ్మ మీరు కొంచెం అనుకురారా. వాళ్ళ ఫాదర్ని కొడుతీ, ఫాదర్ని కూడా బ్రదరు అన్నా మీరు కొంచెం వెళ్ళకరా. ఇవాళ టీ మంగాయమ్మ 73 ఇయర్స్, వాళ్ళ హస్బెండ్ పేరు రామరాజు గారు. వాళ్ళిద్దరూ గత సంవత్సరం నవంబర్ 12 మా హాస్పిటల్కి సంతానం కోసం వచ్చారండి. ఆ రోజు వాళ్ళని ప్రశ్న అడిగాను, మీరు గట్టిగా నిలబడగలరా అంటే, డాక్టర్ గారు మేము ఇక్కడే ఉండి మేము ట్రీట్మెంట్ చేయించుకోగలము అని చెప్పారు. అప్పుడు తనకి ఒక మొత్తం హెల్త్ ఇవాల్యుయేషన్ చేశాం. ఒక కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, జనరల్ మెడిసిన్, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ సర్టిఫై చేశారు ఏంటంటే, తను హెల్తీగా ఉంది, ప్రెగ్నెన్సీకి షీఈస్ ఫిట్ ఫర్ అని. అప్పుడు తన్ని పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తనకి పీరియడ్స్ వచ్చేలాగా చేశాం. నెక్స్ట్ మంతే తనకి ఐవీఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సైకిల్లోనే తనకి సక్సెస్ వచ్చింది. ఇన్నిస్ బుక్లో 67 ఇయర్స్ రికార్డెడ్ ఏజ్ అండి. ఇప్పుడు తిన రికార్డెడ్ ఏజ్ వచ్చేటప్పటికి 74 ఇయర్స్. వాళ్ళ స్కూల్, తను చదివిన స్కూల్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది, బర్త్ సర్టిఫికేట్ రీసెంట్గా తెచ్చారు. ఆ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం తన ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ 1/7/1946. తన డేట్ ఆఫ్ బర్త్ 1/7/1946 తన డేట్ ఆఫ్ బర్త్. సో ఇది అంత మదరు బేబీ క్షేమంగా ఉన్న తర్వాత ఫస్ట్ రికార్డ్స్ కన్నా నాకు మదరు బేబీ మోర్ ఇంపార్టెంట్ యాజ్ డాక్టర్గా. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి రికార్డ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేస్తాను.